ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు గురువారం నామినేషన్ వేశారు. ఈ మేరకు దండమూడి కళ్యాణ మండపం వద్ద నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏపీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యతేజకు నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి రాఘవ చౌదరి, సీనియర్ నాయకులు కరటం రాంబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు, పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బురగం శ్రీనివాసరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే మోడియం శ్రీనివాసరావు, దెందులూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకట లక్ష్మి, ఏడు మండలాల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. అలాగే మా మూడు పార్టీల ముఖ్య నాయకులతో అలాగే కేడర్తో కలిసి మా అందరూ కూడా రేపు ఎన్నికలకి సిద్ధమయ్యాం. తప్పకుండా మేము వైసీపీ పార్టీని మరి 10 సంవత్సరాల వరకు కనిపించుకోకుండా చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అలాగే ఈరోజు తప్పకుండా గెలిచిన తర్వాత నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి వెంటనే న్యాయం చేయాలని వారు ముగ్గురు కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈరోజు మోదీ గారు మాతో అండగా ఉన్నారు. అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు మేము తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే పంచాయతీ నిధులు, పంచాయతీల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా కృషి చేస్తాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 2-3 సంవత్సరాల్లో ఈ పోలవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తాం. రోడ్లు కానీ, మంచినీరు కానీ, అలాగే నిరుపేదల ఇల్లు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం చూస్తుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడు ఓట్లు వేద్దామా అని చూస్తున్నారు. తప్పకుండా మేము ప్రజల్లోనే మమేకమవుతాం, ప్రజల కోసమే ఉంటాం, ప్రజల సమస్యల కోసమే పోరాడతాం. మీ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరసవహించి నమస్కరించి కోరుతున్నాను. మన జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు, ఎంపీ ఏలూరు ఎంపీ మహేష్ గారి గుర్తు, సైకిల్, ఈ రెండింటిపై గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజానీకరణకు తెలియజేస్తూ మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఒకసారి ఆలోచించాలి అభివృద్ధి ఎవరి వల్ల అవుతుందో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నీతి నిజాయితీగా నిలబడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే కేంద్రం నుంచి మనకి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మోదీ గారు ఉన్నారు. ఈ ముగ్గురి నాయకత్వంలో మనం అందరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మళ్ళీ ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మీ మనసు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సెలవు తీసుకుంటూ నమస్కారం.